శ్రీ హరిదాస ఠాకూర్ల వారు సుమారు 500 ఏళ్లకు ముందు శ్రీ చైతన్య మహాప్రభు ఈ భూమిపై అవతరించి తమ శిష్యుల బృందంతో వారి లీలలు ప్రదర్శిస్తున్న సమయంలో జీవించిన ఒక గొప్ప వైష్ణవుడు. జన్మతః ఆయన పుట్టింది మహమ్మదీయులకు అయినా సనాతన ధర్మమును ఆచరిస్తూ శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క గొప్ప శిష్యుడిగా మారారు. హరే కృష్ణ మహామంత్రమును ప్రతిరోజు 300,000 సార్లు జపిస్తూ హరినామస్మరణే తమ జీవిత పరమార్థంగా భావించి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న అన్ని ఆధ్యాత్మిక మార్గాలలో హరినామస్మరణే తలమానికని తెలుసుకుని ఆ కృష్ణుడి కటాక్షం పొంది ఓ ఉదాహరణగా నిలిచారు. ఆయన భక్తిని కించపరుస్తూ ఎందరో ఆయన మీద కసి పెంచుకుని ఆయన్ని అర్థం చేసుకోక ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఆయన పుట్టుకని కొందరు హేళన చేశారు. హరిదాస్ భక్తిని ఈ లోకానికి చాటి చూపించేందుకు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా పూనుకొని హరిదాసుని శోధించి కొన్ని పరీక్షలు పెట్టారు. పరీక్షలన్నింటిలోనూ తన హరినామస్మరణ బలంతో గెలిచి తన భక్తిని ఆయన చాటుకున్నారు. హరిదాస్ 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 వాడి అరాచకాలకి అంతే లేకుండా పోయింది. మహమ్మదీయుల కులంలో పుట్టి హరిదాస్ అని పేరు మార్చుకొని సదా హరి హరిని స్మరిస్తూ ఉంటే వీడు హిందూ అయిపోతాడా? అది మాత్రమే కాదు, వీణ్ణి చూసి తక్కువ కులంలో పుట్టిన వాళ్ళందరూ హరినామస్మరణం చేయడం మొదలు పెట్టేశారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన కొందరు హరిదాసుకి దాసులుగా మారిపోయారు తెలుసా? వాడు ఒక అయోగ్యుడు. పేరు ప్రతిష్టలు పెంచుకోటానికే వాడిలా వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఏమి చేయమంటారు రామచంద్రకాంత్? హరిదాసును అనుసరించే వాళ్ళు మన ఊర్లో చాలా మంది ఉన్నారు కదా. దానికి కారణం వాడు సాధు అని హిందువులంతా నమ్ముతున్నారు. వాడొక మ్లేచ్చుడు, మాంసము భుజించువాడు, పుట్టుకతో వాడు మహమ్మదీయుడు. వాడు ఎలా సాధు అవగలడు? వాణ్ణి ఇలాగే వదిలేస్తే మనం జమీందారులమని ఈ ఊర్ని ఏలటంలో అర్థమే లేకుండా పోతుంది. వాడు మన స్థానాన్ని ఆక్రమించుకుంటాడు. దాన్ని అడ్డుకోవడానికి మనమేం చేయాలి? వాడు మోసగాడని నిరూపించాలి. వాణ్ణి అనుసరించేవారే వాణ్ణి చితక్కొట్టి ఈ ఊర్నుంచి తరిమేసేలా చెయ్యాలి. నువ్వు చెప్పేది వింటానికి బాగానే ఉంది, కానీ అందుకు ఉపాయం ఏమిటో తెలియటం లేదే. అయ్యగారు, మిమ్మల్ని చూడ్డానికి పద్మిని అనే ఒక ఆవిడ వచ్చారు. వెంటనే ప్రవేశపెట్టు. అలాగే అయ్యగారు. శర్మ, వాణ్ణి తరివేసే మార్గం అడిగావుగా, ఇదిగో ఇప్పుడు వచ్చిన పద్మినియే మనకి ఉన్న ఏకైక అస్త్రం. పద్మినియ ఎవరది? మన ఊరికి మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 25 పట్టణాలకు ఒకే ఒక అందగత్తె. ఈమెను చూస్తే ఆ మన్మధుడికే మతిపోతుంది. ఈమె గానం వింటే గంధర్వులే మైమర్చిపోతారు. అటువంటి అతి గొప్ప సౌందర్యవతి తను. ఈమెని అడ్డుపెట్టుకుని హరిదాసు వేసే నాటకాన్ని మనం బట్టబయలు చేయాలి. ఒకవేళ ఈవిడ కూడా భక్తి వల్ల ఆయనకి లొంగిపోయింది అంటే? శర్మ, ఈమె భక్తికి కట్టుబడి లొంగిపోదు, మనమిచ్చే బహుమానానికి మాత్రమే లొంగిపోతుంది. ఓ, అలాగైతే ఆమె వెలయాలి అన్నమాట. మర్యాదగా మాట్లాడు. నేను వెలయాలిని కాదు, వెలలేని దాసిని. నా వెలను మిగతా వాళ్ళు ఎవరూ నిర్ణయించలేరు, నేనే నిర్ణయించాలి. ఏమిటి జమీందారు గారు, ఈ ఊరికి ఈయన కొత్త? ఇంతవరకెప్పుడు చూడలేదే. ఈయన పేరు శర్మ. ఈ ఊర్లో ఉన్న జమీందారులో వీరు కూడా ఒకరు. చుట్టుపక్కలున్న అందరు జమీందారులు నీకు బాగా తెలుసు. కారణం, వారి జీవితంలో సగం శాతం నీ ఇంట్లోనే కదా గడిపేది. కాని ఈయన మాత్రం అలా కాదు. ఆడవారిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతారు. లేదు లేదు, ఈయన మాటల్లో నిజం లేదు. నాకు కొంచెం సిగ్గెక్కువ. అంటే చెప్పాలంటే నాకు చాలా ధైర్యం ఎక్కువ. మీ ధైర్యం తెలిసిందేలే. నన్ను ఎందుకు రమ్మన్నారు? ఇంతవరకు చెప్పనేలేదు. చెప్తాను, ఇలా వచ్చి కూర్చో. పద్మిని, నీకు నేను ఎన్నో బలపరీక్షలిచ్చాను. అన్నిట్లోనూ నువ్వు విజయాలు సాధించావు. కాని ఇది బలపరీక్ష మాత్రమే కాదు, విషపరీక్ష కూడా. నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరిని నా వల్ల వేసుకోవాలి అది మాత్రం చెప్పండి. తర్వాత విషపరీక్ష నాక లేక అతని కాని చూద్దాం. వాడి పేరు హరిదాసు, మహమ్మదీయ కులానికి చెందినవాడు.
కానీ తనని ఒక వైష్ణవునిగా చిత్రీకరించుకుని హరి హరి నామస్మరణ చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడు. నీ సౌందర్యం చేత అతన్ని పడగొట్టి జనాలకి అతను మోసగాడని నువ్వు నిరూపించాలి. అంతే అర్థమైందా? మనకున్న బలమేమిటో తెలుసా? వాడు ఒక యువకుడు, వాణ్ణి వాడుకోవాలి. అది చాలు. నన్ను చూడగానే బొట్టలో పాము బందీ అయినట్టు వాడి యవ్వనాన్ని నా కట్టుబాటులోకి తెచ్చుకుంటాను. శభాష్ పద్మిని, శభాష్. ఈ హరిదాసు ఆట కట్టించడానికి చంపక, పారిజాతం అనే ఇద్దరు అందగట్టెల్ని నియమించాను. కాని వాళ్ళు దేవుడు భక్తి అని చెప్పి భయంతో పారిపోయారు. వారిలాగే నువ్వు భయపడి పారిపోతావనుకున్నాను. నీ ప్రతిభేమిటో నాకు మాత్రమే తెలుసు. నీ ఆత్మవిశ్వాసమే నీకు బలము. నువ్వు చేయబోయే ఈ కార్యానికి ఏ బహుమతి కావాలో కోరుకో. ముందు సాధిస్తాను, తర్వాత ఏం కావాలో అడుగుతాను. మంచిది. నీ పనిని నువ్వు ఎప్పుడు ప్రారంభించబోతున్నావు? ఈరోజే మొదలు పెడతాను. హరిదాస్ అనే పేరు ఈ రోజుతో హరించిపోతుంది. రేపటి నుండి వాడు ఈ పద్మినికి దాసుడుగా మారిపోతాడు. అద్భుతం రామచంద్రకాంత్, అద్భుతం. హరిదాసును దెబ్బతీయడానికి నువ్వు పదనైన ఆయుధమే ఉపయోగిస్తున్నావు. ఇక వాడి వేషం బట్టబయలవుతుంది. హరిదాస్, పద్మిని వలలోను పడిపోగానే ప్రభుత్వాధికారులు నిన్ను బంధిస్తారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే హరే, కృష్ణ హరే, కృష్ణ కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే రామ, హరే రామ. ఆశ్చర్యంగా ఉంది, నా కాలి గజ్జల సవ్వడి అందరిని కవ్విస్తుంది. నా కురుల సువాసన తగలగానే ఒళ్ళు పులకరించిపోతుంది. అయినప్పటికీ ఈ హరిదాస్ ఒక శిలలాగిలా కూర్చున్నాడేమిటి? నిన్ను నా దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. రాజైనా పేదైనా నా వైపు చూస్తే వెంట పడతారే. సొంతం
నాగువందం మరణి చందం నీవే నా సొంతం నామము చూస్తే నిన్నే మరుస్తా మళ్ళీ నువ్వు పుడతా ఆ మళ్ళీ నువ్వు పుడతా నామము చూస్తే నిన్నే మరుస్తా మళ్ళీ నువ్వు పుడతా ఆ మళ్ళీ నువ్వు పుడతా నేను ఎంత ప్రయత్నించినా ఈయనలో చలనమే లేదు. నా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. నా వైపే చూడడం లేదు. ఈ విన్యాసాలు ఇప్పుడు పనికి రాదు. ఆయన దారిలోకి వెళ్ళి నేను ఆయన్ని పడగొడతాను. హరి 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 హరే కృష్ణ. మీకేం కావాలి? ఇలాంటి అద్భుతాన్ని నేనింతవరకు చూడలేదు. నేను పాడాను, ఆడాను, అభినయం చేశాను. అప్పుడు తెరుచుకొని మీ రెండు కళ్ళు నేను హరి అనగానే వెంటనే తెరుచుకున్నాయేమిటి? నాకు ఏం కావాలని అడిగారు కదూ. నాకు మీరే కావాలి. నాకు అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్తాను. నేను మిమ్మల్ని చూడగానే విపరీతంగా ప్రేమించేశాను. మీ అందమైన ఈ యవ్వనపు రూపము, ఆకారము నన్ను విపరీతంగా వశపరిచేశాయి. నేను మీ అందానికి బానిసనైపోయాను. నన్నే నేను మీకు అర్పించుకున్నాను. యవ్వనంలో అనుభవించాల్సినవి వదిలేసి ఇలా హరినామాన్ని జపిస్తూ ఎందుకు యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నారు? ఇక మీకు నేను, నాకు మీరుగా ఉందా. ఈరోజు రాత్రి మనకి ఎంతో ఆనందకరమైనదిగా మార్చుకుందాం. నా కోరికని నెరవేర్చండి, లేదంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. హే కృష్ణ, ఎందుకు తండ్రి నన్ను ఇలా శోధిస్తున్నావు? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా హరినామస్మరణ చేస్తానని మా గురువుగారికి మాటిచ్చాను. కాని ఆ జపం ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయ్యాక నేను మీ కోరిక తప్పకుండా తీరుస్తాను. సరే, ఎన్నిసార్లు జపిస్తాను అని మీ గురుగారికి మీరు మాటిచ్చారు? ప్రతిదినం 3 లక్షల మార్లు. ఏమిటి, రోజు 3 లక్షల సార్లు హరినామాన్ని జపిస్తానని మాటిచ్చారా? అయ్యో, నాకు తల తిరుగుతోంది. మీరెప్పుడు మీ జపాన్ని పూర్తి చేసి నా ఆశ తీరుస్తారు? దిగులు పడకండి, ఇంకొద్దిసేపట్లో నేను పూర్తి చేస్తాను. ఆ తర్వాత మీ ఆశ నెరవేరుస్తాను. జపించిన తర్వాత మీరు మీ మాట తప్పరు కదా? ఖచ్చితంగా నేను మాట తప్పను. అంతవరకు మీరలా కూర్చొని నేను జపించే మహామంత్రాన్ని దయచేసి భక్తితో వినండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంకా మీ జపం పూర్తి కాలేదా? తెల్లారిపోయింది. నన్ను క్షమించండి, నిన్న మీ అభిష్టాన్ని నేను పూర్తి చేయలేకపోయాను. నేను అనుకున్నట్టే మీరు నన్ను మోసం చేశారు. లేదు లేదు,
మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఎప్పటికీ నాకు లేదు. దిగులు పడకండి, మీరు మరొకమారు రండి, నేను మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. అయితే సరే, మనం ఈ రోజు రాత్రి కలుసుకుందాం. రా పద్మిని రా, హరిదాసు నీ వలలో పడిపోయాడా? లేదు, నిన్న నేను వేసిన పథకం విఫలమైంది. జపం పూర్తయ్యాక నా ఆశ నెరవేరుస్తానన్నాడు, కాని తెల్లారేంత వరకు ఆ జపం పూర్తి కాలేదు. నేను అలసిపోయి నిద్రపోయాను. అందుకే నేను చెప్పాను కదా, ఇది నీకు విష పరీక్ష అని. వాడొక మాయగాడు, కావాలనే నిన్ను ఇలా మోసం చేశాడు. లేదు లేదు, అలాగైతే నన్ను ఈరోజు రాత్రికి రమ్మని చెప్తాడా? ఏంటి, ఈరోజు రాత్రికి నిన్ను రమ్మన్నాడా? అప్పుడైతే నువ్వు విసిరిన వలలో సగం చిక్కుకున్నాడనే కదా అర్థం. ఈరోజు రాత్రికి పని పూర్తి చేసుకునిరా, విజయంతో తిరిగి వస్తాను. తథాస్తు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రండి, ఇంకా కొద్దిసేపే నా జపం పూర్తయిపోతుంది, దయచేసి అలా కూర్చోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మళ్ళీ తెల్లారిపోయిందా? చూసారా, ఈ రోజు కూడా మీరు నన్ను మోసం చేశారు. నేను ఇప్పుడే నా ప్రాణాలు తీసుకుంటాను. దయచేసి నా మాట వినండి, మీరు ఈరోజు రాత్రికి రండి, నేను నా జపాన్ని త్వరగా పూర్తి చేసేస్తాను. తప్పకుండా ఈ రాత్రికి మీ కోరిక నెరవేరుస్తాను. సరే, నేను రాత్రికొస్తాను. ఏంటి పద్మిని, ఇది రెండు రాత్రులు వృధా చేసేశావు. వాడు చాలా తెలివిగా నిన్ను మోసం చేసి పంపించేస్తున్నాడు. నాకెందుకో నిజంగానే ఆయన ఒక సాధు అని అనిపిస్తోంది. లేదు పద్మిని, లేదు, వాడు సాధువులాగా నటిస్తున్నాడు. వాడి ప్రవర్తన చూసి నువ్వు మోసపోకు. ఒకవేళ మన వేసిన పథకాన్ని ఆయనకి ఇదివరకే ఎవరైనా తెలియజేసుంటారని నాకు అనుమానంగా ఉంది. ఆ అవకాశమే లేదు. నువ్వు, నేను, శర్మ, మన ముగ్గురికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. నువ్వు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు, తప్పకుండా నువ్వు సాధించగలవు. ఈ రోజు రాత్రి పద్మిని విజయమా లేక హరిదాసు విజయమా అని చూస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు కూడా మీరు జపం చేస్తూనే ఉన్నారే, నన్నేం చేయమంటారు? నేనెంత ప్రయత్నించినా ఉత్సాహంతో వేగంగా జపించలేకపోతున్నాను. మీరు నాకొక సహాయం చెయ్యండి. ఏమిటది? మీరు కూడా నాతో కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇంకా కొన్ని మార్లే త్వరగా పూర్తయిపోతుంది. మీతో కలిసి నేను కూడా వేగంగా మంత్రాన్ని జపిస్తాను. ఆ తర్వాత మీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. అలాగైతే సరే, ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి? నేను చెప్తానుగా, దయచేసి కూర్చోండి. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అంతేనా? ఇది చాలా సులభంగా ఉందే. అదే మహామంత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు జపాన్ని ప్రారంభిద్దామా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ అరే ఏమైంది నన్ను క్షమించండి స్వామి దయచేసి లేవండి మీరెవరో సరిగ్గా తెలుసుకోకుండా నేను చాలా పెద్ద అపచారం చేశాను ఒక వెలయాలిగా బతకడం తప్ప నేను ఎవరికి ఏ అపకారమూ చేయలేదు కానీ ఈరోజు ఒక భక్తి పుంగవుడికి చెయ్యకూడని అపరాధాన్ని చేశాను నేను పాపాత్మురాలి ఆ జమీందార్ రామచంద్ర ఖాన్ మాట విని బహుమతికి ఆశపడి పాలు లాంటి మిమ్మల్ని కలుషితం చేయాలనుకున్నాను కాని మీరు అమూల్యమైన ఆ హరే కృష్ణ మంత్రాన్ని నా చేత జపించేలా చేసి ఆ భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి నా హృదయంలో దర్శించుకునేలా చేశారు ఈ పాపాత్మురాలికి ఈ క్షమాపణ అనేదే లేదు నన్ను క్షమించండి స్వామి స్వామి ఇక నా జీవితంలో నేను ఏం చెయ్యాలో మీరే శాసించండి నన్ను ఈ భూమి మీద ఉన్న సంసార బంధాల నుండి విముక్తురాల్ని చెయ్యండి స్వామి విముక్తురాల్ని చెయ్యండి నన్ను కాపాడండి స్వామి మీరు ఇక్కడికొచ్చిన మొదటి రోజే నేను ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి కాని నా హృదయంలో పరమాత్మగా కొలువున్న ఆ శ్రీకృష్ణుడు హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేయమని నన్ను ఆజ్ఞాపించారు ఆయన ఆదేశానుసారం మొదటి రెండు రాత్రులు హరే కృష్ణ మహామంత్రం మీ చెవిన పడేలాగా నేను జపం చేశాను తర్వాత నాతో పాటు మిమ్మల్ని కూడా ఉచ్చరింపచేశాను వ్యాధిగ్రస్తుడైన ఒక రోగి నమ్మకంతో మందులు తీసుకుంటే రోగం తప్పక నయమవుతుంది అలాగే మీ చెవిన పడిన హరే కృష్ణ మహామంత్రం మీ మనసులో ఉన్న మలినాల్ని తుడిచేసి మిమ్మల్ని పవిత్రురాల్ని చేసింది అవును స్వామి మీ నోటి వెంట ఆ మహామంత్రాన్ని నేను విన్నందువల్లే నా అహంకారం అంతమైంది స్వచ్ఛమైన భక్తితో ఆ మంత్రాన్ని జపించడం వల్లే నా జన్మ కారణమేమిటో నాకు అర్థమైంది జీవితాంతం ఆ భగవంతుణ్ణి జపించుకోవడానికి నాకొక మార్గం చెప్పండి స్వామి పాపాల ద్వారా సేకరించుకున్న మీ సంపదనంతా భగవంతుడికి తమ జీవితాలను అర్పించుకున్న భక్తులందరికీ దానమివ్వండి ఇక్కడున్న తులసికోటకి ప్రతిదినం నీరు పోసి భక్తితో పూజలు చేయండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరిస్తూ ఇతరులందరికీ దాని మహిమను చాటి చెప్పండి భక్తవత్సలుడు భగవంతుడు శ్రీకృష్ణుడు మీ పాపాలన్నింటినీ మన్నించి మళ్లీ ఈ సంసార బాంధవ్యాలనేవి లేకుండా తన వైకుంఠలోకానికి మిమ్మల్ని తీసుకువెళతారు మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి కృష్ణేర్మతిరస్తు ఏమిటి కాసిం నవదీపానికి రాజైన తర్వాత రాజధానికే రావడం మానేశారు ఇప్పుడు రావడమే మొదటిసారి అనుకుంటాను అవును జహాపన పశ్చిమ వంగ రాజ్యానికి చక్రవర్తి అయిన మీరు బాధ్యతను నాకు అప్పగించినప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి కదా అందుచేతనే నా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండిపోయాను అలా ఉన్నప్పుడు మీరే నన్ను స్వయంగా వెతుక్కుంటూ వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది లేదు జహాపన అది విషయం కాదు వెంటనే ఖండించదగ్గ విషయం ఖండనకు గురికావలసిన విషయమా
ఏమిటది? పోతనా గ్రామం నుంచి శాంతిపూర్కి హరిదాస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. వాడు పుట్టుకతో మహమ్మదీయ మతానికి చెందినవాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? హరిదాస్ అంటున్నారు, మరలా మహమ్మదీయుడు అంటున్నారు. హరిదాస్ అనేది వాడి గురువు వాడికి పెట్టిన పేరట. పుట్టినప్పుడు వాడి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమిటో తెలియడం లేదు. అది మనకు ముఖ్యమూ కాదు. తమరు తిన్నగా విషయానికి రండి. ఉన్నతమైన మహమ్మదీయ మతంలో పుట్టి నీచమైన హిందూ ధర్మాన్ని వాడు పాటిస్తూ వస్తున్నాడు. మన ఆచారం ప్రకారం 5000 నమాజ్ చేయడం లేదు, ఖురాన్ని పఠించడం లేదు. ఎప్పుడు చూసినా హరే కృష్ణ అని అరుస్తూనే ఉన్నాడట. అతను ఏ ధర్మాన్న పాటించుకోనివ్వండి, నాకనవసరం. అందుకు తగిన ఫలితాన్ని అతనే అనుభవిస్తాడు. అందులో మనం చేయాల్సింది ఏముంది? ఆ హరిదాసు ఈ నవద్వీపానికే పెద్ద ప్రమాదంగా తయారయ్యాడు. హైందవుల గౌరవాన్ని పొందడానికి సాధువుల వేషం మార్చాడు. హిందువుల మత పెద్దలు కొందరు అతన్ని ఎదిరిస్తున్నారు. వాళ్ల ధర్మాన్ని వీడు కాలరాస్తున్నాడంటున్నారు. హైందవుల గురించి మాకు అనవసరం. ఒకవేళ వాళ్ల ధర్మాన్ని ఇతను అవమానించేలా ఉన్నా అందుకు హరిదాస్ కి బహుమానాన్ని బహుకరించాలే తప్ప దండించకూడదు. వాడి వల్ల మన మతానికే ప్రమాదం జహాపన. వాణ్ణి మనం దండించకుండా వదిలేస్తే మన మతానికి చెందిన కొంతమంది వాణ్ణి అనుసరించి హైందవులుగా మారిపోతారు. ఆ తర్వాత పశ్చిమ వంగరాజ్యం మొత్తం వాడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వాడు మన రాజ్యాన్ని కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంది జహాపన. ఓ, అంతటి సాహసానికి ఒడిగట్టాడా? ఎక్కడున్నాడు ఆ హరిదాస్? వాణ్ణి ఖైదీ చేసి తీసుకొచ్చాను. మీరే వాడికి శిక్ష విధించాలి. హరిదాసును లాక్కురండి. నే చెప్పిన హరిదాస్ వీడే జహాపన. ఆయన సంకెళ్ళని తీసేయండి. చిత్తం సాహిష. ఆ సీనులు కండి. జహాపన వాడొక ముద్దాయి. నేరం రుజువైతేనే అతను ముద్దాయి, లేదంటే నిరపరాధి. హరిదాస్, ఎందుకని ఉన్నత మతంలో నీవు పుట్టి హైందవ మతాన్ని అనుసరిస్తున్నావు? మతం మతం అంటే ఏమిటి? దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన్ని భక్తి శ్రద్ధలతో కొలిచి పూజించడమే మతాచారానికి నిజమైన అర్థం. భగవంతుడు శ్రీకృష్ణుడే దీన్ని చెప్పారు. ఆయన్ని ప్రేమతో అనుసరించి సకల జీవరాశుల్ని ప్రేమతో అనుసరించడమే సనాతన ధర్మము. దాన్నే నేను అనుసరిస్తున్నాను, అదే అందరికీ బోధిస్తున్నాను. మనలో తర్కం అనవసరం. మహమ్మదీయుల కులంలో పుట్టిన నీవు నాకు సహోదరుడితో సమానం. నీవు చేసిన అన్ని తప్పులని నేను క్షమించేస్తున్నాను. ఖురాన్లో ఉండే ఆ తల్మాని నీవు చదివితే ఆ అల్లా కూడా నిన్ను క్షమించేస్తాడు. మళ్లీ నీవు ఒక మహమ్మదీయుడుగా మారిపోతావు. లేకపోతే ఆ అల్లాదయ నీవు ఎప్పటికీ పొందలేవు. కలియుగంలో మాయ చేసే విన్యాసాలను చూసి నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను. మాయాదేవి ప్రభావంతో రాజు నుంచి పేదవరకు అందరూ కలవరపడుతున్నారు. నా ప్రియమైన జహాపన, మీరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ జగత్తుకు దేవుడనేవాడు ఖచ్చితంగా ఒక్కడే. కేవలం పేరును బట్టే హైందవులు మహమ్మదీలు ఆయన్ని వేరుచేసి చూస్తున్నారు. విచక్షణారహితంగా చూస్తే దేవుడు ఒక్కడే అనే విషయం మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది. భగవద్గీత, ఖురాన్ కూడా దేవుడు ఒక్కడే అనే విషయాన్ని చాటి చెప్తున్నాయి. స్వచ్ఛమైన, నిర్మలమైన, ఒక్కడే అయిన పరిపూర్ణమైన భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్ముడిగా కొలువుతీరు ఉన్నాడు. ఎవరి గమ్యం ఎటువైపనేది ఆయనే దారి చూపిస్తాడు. ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులు ఆయన చూపించిన దారిలోనే నడుస్తున్నాయి. వారివారి మత నమ్మకాలను బట్టి దేవుడి నామాలను, గుణాలను ప్రజలు కొనియాడుతున్నారు. ఎవరు ఏ విధంగా పూజలు చేసినా భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు. వైష్ణవ ధర్మాన్ని నేను అనుసరించుటకు కారణము పరమాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడే. ఆయన ఇష్టపడితే ఒక బ్రాహ్మణుడు మహమ్మదీయుడుగా మారవచ్చు, మహమ్మదీయుడు హైందవుడుగా మారవచ్చు. ఆ భగవంతుని కరుణ వల్ల ఈరోజు నేను ఒక వైష్ణవుడిగా జీవనం కొనసాగిస్తున్నాను. ఇదంతా దేవుని లీల. ఇందులో నా తప్పేవైనా ఉంటే మీరు నాకు శిక్ష విధించవచ్చు. జహాపన, నాకెందుకో ఇతను ఏ తప్పు చేయలేదనిపిస్తోంది. యా అల్లా, ఏ నిర్ణయం తీసుకోవాలో
నాకేమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికే ఉంది, వీడొక మోసగాడు. తన మాటలతో అందరినీ వశపరుచుకుంటాడు. ఎంత ధైర్యం ఉంటే మతాలన్నీ ఒక్కటి అని అంటాడు. అల్లాను అవమానపరిచినందుకు వీడి తలను ఎప్పుడో నరికేసి ఉండాలి. కాకపోతే వీడొక మహమ్మదీయుడు అవడం వల్ల మళ్ళీ వీడికి ఒక అవకాశాన్ని ఇద్దాం. ఖురాన్ మొత్తాన్ని వీడు మన ముందు చదవాలి. ఇక హరినామాన్ని వీడసలు ఉచ్చరించలేయకూడదు. లేదంటే ఈ వంగ రాజ్యాన్ని ఎదిరించినందుకు ఉదాహరణగా కఠినమైన శిక్షను వీడికి విధించి తీరాలి. హరిదాస్, ఇదే నేను నీకిచ్చే చివరి అవకాశం. ఆ హరినామ జపాన్ని నీవు ఉచ్చరించడం మానేసి ఖురాన్ని పఠించడం మొదలుపెట్టు. లేదంటే గాజీ ఇచ్చే కఠినమైన శిక్షల్ని నీవు అనుభవించాల్సి ఉంటుంది. భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి తృప్తిపరచడమే తప్ప నా జీవితానికి మరో లక్ష్యం లేదు. కరుణలేని ఈ గాజీని తృప్తిపరచడం నా లక్ష్యం కాదు. నా శరీరాన్ని ఖండఖండాలుగా నరికినా సరే అవి కూడా హరినామాన్నే స్మరిస్తాయి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతటి ఖండకావరము గాజీ జహాపన, ఇతనికి ఎటువంటి శిక్షను వేయాలో మీరే సెలవివ్వండి. మన నగరంలో ఉన్న 22 సంతలలో వీడి ప్రాణాలు పోయేంత వరకు కొరడాతో కొట్టాలి. ఒకవేళ వీడు నిజంగానే సాధు అయితే ఆ దేవుడే వీడిని కాపాడతాడు. వీడు మోసగాడైతే కొరడా దెబ్బలు తిని అక్కడే మరణిస్తాడు. ఇక మన మతం నుంచి హిందూ మతానికి మారాలని ఎవరూ కలలో కూడా అనుకోకూడదు. ఈ శిక్షని అమలుపరుద్దాం. ఎవరక్కడ? మన రాజ్యంలో ఉండే 22 సంతలకు ఇతను తీసుకుని వెళ్లి ప్రాణాలు పోయేంత వరకు కొరడాతో కొట్టండి. ఆజ్ఞ షాహీషా. సభ ముగిసినది. కాపలాదారులారా, సంతల నుండి ఈ హరిదాసు ప్రాణాలతో రాకూడదు. ఒకవేళ వస్తే మీ ఇరువురు కూడా ప్రాణాలతో ఉండరు. అయ్యో వద్దయ్య గారు, మేము ఈ ఖచ్చితంగా చంపేస్తాం. ఇక వెళ్ళండి. హరిదాస్, ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుంది. కృష్ణ కృష్ణ. హరిదాస్, నవాబు గారు చెప్పినట్టు నువ్వు ఖురాన్ని చదివింటే నీకు ఈ పరిస్థితి ఏర్పడేదా? ఇప్పుడు చూడు, అన్యాయంగా కొరడా దెబ్బలు తిని చావపోతున్నావు. చావు గురించి నేనెప్పుడూ కలత చెందలేదు. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు అందరూ మరణించాల్సిందేగా. చనిపోయేవాడికి పొగరుంది చూసావా? సహజంగా చనిపోయేదానికి ఇలా అవమానపరిచి చనిపోయేదానికి చాలా వ్యత్యాసం ఉంది. హరినామాన్ని జీవితంలో స్మరించనని చెప్పు. నీ తరఫున మేము కాజీతో మాట్లాడతాం. నువ్వు ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. హరినామ స్మరణ చేయని మనిషి ప్రాణమున్న శవంతో సమానం. అందువల్లే నేను మీతో చెప్తున్నాను. మీరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టండి. మీ జీవితం సార్థకతమవుతుంది. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని హరినామాన్ని జపించమంటావు. నిన్ను ఏం చేస్తానో చూడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏమి ఆశ్చర్యం, మనం ఇన్ని దెబ్బలు కొడుతున్నా బాధపడకుండా సంతోషంగా హరినామాన్ని జపిస్తున్నాడు. వీణ్ణి ఇంకో సంతక తీసుకెళ్దాం. హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. వీడిని కొట్టి కొట్టి మనం అలసిపోతున్నాం కదరా, ఎంత కొట్టినా హరే కృష్ణ అని జపిస్తున్నాడు రా. ఒకవేళ నిజంగానే ఈయన అల్లా అనుగ్రహం పొందుంటాడు. కాపలాదారులారా, సంతానం నుండి ఈ హరిదాసు ప్రాణాలతో రాకూడదు. ఒకవేళ వస్తే మీ ఇరువురు ప్రాణాలతో ఉండదు. స్వామి, మీరే మమ్మల్ని రక్షించాలి. మిమ్మల్ని చంపకపోతే మమ్మల్ని చంపుతానని ఆ గాజీ చెప్పాడు. వాడెవరికి భయపడ్డు, వాడు మమ్మల్ని చంపేస్తే మా కుటుంబాలు అనాథులైపోతారు. మమ్మల్ని కాపాడండి స్వామి. లేవండి నాయనలారా, నేను ప్రాణాలతో ఉంటే మీరు ప్రాణాలతో ఉండలేరు, అంతే కదా? అవును స్వామి. దిగులు పడకండి. కృష్ణ, నాలో ప్రవేశించి నాకు దెబ్బ తగలకుండా కాపాడింది నీవేనని నాకు బాగా తెలుసయ్యా. నా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. వీళ్ళ ఇష్టప్రకారమే జరగనివ్వు. కృష్ణ స్వామి స్వామి స్వామి, ఇన్ని కొరడా దెబ్బలు తట్టుకున్న ఈయన మన కన్నీరు చూడగానే తట్టుకోలేక వెంటనే చనిపోయారు. నిజంగానే ఈయన చాలా గొప్ప మహాత్ముడు. ఇలాంటి మహాత్ముని చంపే పరిస్థితి మనకి కలిగిందేంటి? ఏం చేస్తాం, నవాబు ఆజ్ఞ మనం పాటించే తీరాలి. హరిదాస్ స్వామి, మమ్మల్ని క్షమించండి. శ్వాసాడుతుందో లేదో చూడు. లేదు, శ్వాస అసలు ఆడటం లేదు. సరే, ఈయన్ని నవాబు దగ్గరికి తీసుకువెళదాం. అటుపట్టు. చూశారుగా జహాపన, వీడు మన మతానికి చేసిన ద్రోహానికి అల్లా వీడికి సరైన శిక్షనే విధించాడు. అందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి. చూస్తే ఇతని ఒంటి మీద ఎటువంటి కొరడా దెబ్బలు కనిపించట్లేదు కదా గాజీ. మన వాళ్ళు కొట్టిన ఒక్కొక్క దెబ్బ బాణంలా వీడికి లోపల తగిలి ఉంటుంది. అన్ని లోపలి దెబ్బలు. మనకు గాయాలా ముఖ్యం. హరిదాసు చనిపోయాడు, అదేగా మనకు కావలసింది. సరిగ్గా సెలవిచ్చారు. హరిదాస్ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి దహనం చేసేయండి. వద్దు, వీణ్ణి దహనం చేస్తే హైందవాచార ప్రకారం స్వర్గానికి వెడతాడు. ఖననం చేస్తే మన ఆచార ప్రకారం స్వర్గానికి వెడతాడు. అందుచేత వీణ్ణి దహనము చేయకూడదు, ఖననము చేయకూడదు. ఏం చేస్తే బాగుంటుంది? వీణ్ణి గంగానదిలో పడేద్దాం. ఏమిటిది గాజీ, నీవు చాలా తెలివిగా మాట్లాడుతున్నావనుకున్నాను, కానీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావే. ఏమిటి జహాపన, అర్థం లేకుండా నేను మాట్లాడానా? గంగ అనేది హైందవులు పవిత్రంగా పూజించే నది. చనిపోయేటప్పుడు వారి నోట్లో గంగాజలాన్ని పోస్తారనే విషయం కూడా మీకు తెలియదా? మనం హరిదాసుని గంగానదిలో పడేస్తే హైందవుల ఆచారం ప్రకారం అతను చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. జహాపన, గంగలో పవిత్రత మాత్రమే ఉందా? క్రూరమైన మొసళ్ళు కూడా ఉన్నాయి కదా. హరిదాసు శవాన్ని మొసళ్ళు పీక్కు తినడం నే కళ్ళారా చూడాలి. మన మతం నుండి వేరే మతానికి మారితే మొసళ్ల బారిన పడతామని అందరూ భయపడిపోవాలి. ఓ, మీరు అలా ఆలోచించారన్నమాట. అది కూడా సబబే. గంగానదిలో మొసళ్ళు ఉండే చోటుకి ఈ శవాన్ని తీసుకుపదండి. ఆగండి, ఇదే మొసళ్ళు ఉండే చోటు. హరిదాసును మనం ఇక్కడే విసిరి పారేయాలి. ఇక్కడే మొసళ్ళు ఎక్కువగా ఉంటాయని ఎలా చెప్పగలుగుతున్నావు గాజీ? గంగానదిని పునీతంగా భావించే హైందవులే ఇక్కడకు రావడానికి భయపడతారు. అందుకే తూర్పు తీరంలోనే వారు స్నానం ఆచరిస్తారు. ఆయన చెప్పింది నిజమే. నేను చాలాసార్లు ఇక్కడ మొసళ్ళని చూశాను జహాపన.
ఏమిటిది? ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు వస్తున్నాయి. దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం పడేలా ఉంది. ఇందులో ఏముంది జహాపన? అర్ధరాత్రి కావస్తుంది కదా, మొసళ్ళు ఆకలితో ఉంటాయి. హరిదాసు శవాన్ని విసిరేయగానే అవి కరకరమంటూ నమిలి మింగేస్తాయి. విసిరి పారేయండి ఆ ద్రోహిణి. హరిదాసు శవం గంగలో కలిసిపోయింది. ఇంకా సేపట్లో మొసళ్ళు వాడి శరీరాన్ని పీక్కు తిని ఆకలి తీర్చుకుంటాయి. మొసళ్ల గుంపుకి ఈ రోజు చాలా పెద్ద విందే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వర్షం పడేలా ఉంది. ఇంతకుమించి మనం ఇక్కడ ఉంటే మనకే ప్రమాదం. హరిదాస్ శవాన్ని మొసళ్ళు తినేశాయన్న వార్తని దండోరా వేసి మన రాజ్యమంతా రేపే ప్రకటించేద్దాం. హరిదాసుకు ఏర్పడిన ఈ స్థితిని చూసి మన రాజ్యంలో ఎవరు హరినామాన్ని జపించకూడదు. అలా జపిస్తే ఈ కాజీ అందరికీ ఇదే శిక్షను విధిస్తాడు. ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రండి వెళ్ళిపోదాం. అలాగే జహాపన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమిటి ఆశ్చర్యం? చనిపోయిన వాడు ప్రాణాలతో తిరిగి వస్తున్నాడు ఏమిటి? హరే రామ 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 హరే హరే. షహెన్షా, ఈయన మేము కొట్టిన దెబ్బలకి చనిపోలేదు. 22 సంతల్లో కొడా దెబ్బలతో మేము కొట్టినప్పటికీ ఈయన ఆనందంగా హరినామాన్ని జపిస్తూనే ఉన్నారు. మీరు చనిపోకపోతే గాజీ మమ్మల్ని చంపేస్తారు అని ఆయనతో చెప్పగానే మమ్మల్ని కాపాడటానికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇతను ఎంతో మహానుభావుడు షాహెన్షా. స్వామి, నన్ను క్షమించండి స్వామి. మీరొక గొప్ప మహానుభావులని తెలుసుకోలేక మీకు చాలా పెద్ద అపకారాన్ని నేను తలపెట్టాను. ఆ అల్లా నన్ను ఖచ్చితంగా క్షమించడు స్వామి. మీ మీద ఏ తప్పూ లేదు. వారు వారు అనుభవించే దుఃఖాలకు వారు వారు చేసుకున్న పూర్వజన్మ పాప ఫలితాలే కారణం. కొరడా దెబ్బలు తిని గంగానదిలో కలిసిపోవాలన్నది నాకా విధాత రాసిన విధి. అయినా కూడా ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు నాలో ప్రవేశించి ఒక్క దెబ్బ కూడా నాకు తగలకుండా నన్ను కాపాడారు. వీటన్నిటికీ కారణం ఈ గాజీయే. స్వచ్ఛమైన మిమ్మల్ని మోసగాడని నన్ను నమ్మించాడు. వీడి వల్ల నా రాజ్యానికే చెడ్డ పేరు. వీణ్ణి బంధించండి. స్వామి, నేను చేసిన తప్పులకి పరిహారంగా మీరు ఏమైనా సరే అడగండి. సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అడగడానికి నాకు ఏ ఆవశ్యకత లేదు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు నాకు ప్రసాదించాడు. అయినను నేను మిమ్మల్ని ఒక్కటి మాత్రం కోరుకుంటాను. ఆజ్ఞాపించండి స్వామి, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాజీని మీరు ఖైదు చేయకూడదు. అమాయకత్వంతోనే అతను ఈ తప్పు చేశాడు. దయచేసి అతన్ని క్షమించి వదిలేయండి. స్వామి, క్షమించరాని ఈ పాపికి క్షమాపణ ప్రసాదించారా? ఇలాంటి మీకానే నేను ద్రోహం చేశాను. నన్ను మీరు కఠినంగా శిక్షించినా నేను బాధపడేవాణ్ణి కాదు. మన్నించి నన్ను కంటతడి పెట్టించారు కదా. ఇక నే కలలో కూడా వైష్ణవులకు ద్రోహం తలపెట్టను. హరినామాన్ని జపించేవాళ్లకు అన్ని రకాల సాయము చేసి అన్ని వసతులు కల్పిస్తానని మాటిస్తున్నాను. ఇది అల్లా మీద ఆన. అందరికీ జ్ఞానం కలగడానికి దేవుడు ఒక్కో సమయం కేటాయిస్తాడు. ఈరోజు నీ సమయం. ఈనాటి నుంచైనా మతం పేరుతో జనాన్ని విభజించి చూడద్దు. హిందువు, ముస్లిం, క్రైస్తవుడు అనేవి మనిషి తనకు తాను గుర్తింపు కోసం పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడి దాసులమని చెప్పుకోవడమే జీవరాశుల నిజమైన కర్తవ్యం. మనమందరం ఆ దేవుని బిడ్డలం. ఇక నుంచైనా దాన్ని తెలుసుకొని అందరినీ సహోదరులుగా చూడండి. అలాగే స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ గోపాల్ గోవింద రామ్ శ్రీ మధుసూదన్ హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ గోపాల్ గోవింద రామ శ్రీ మధుసూదన్ హరిహరాయ నమ కృష్ణ స్వామి ఏమీ లేదు స్వామి నైవేద్యం సమర్పించాను ప్రసాదం తీసుకుని రమ్మంటారా వద్దు గోవింద నా జపం ఇంకా పూర్తి కాలేదు పూర్తయిన తర్వాత తింటాను ఏంటి స్వామి ఇది నిన్న కూడా మీరు ఆహారం భుజించలేదు ఇలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం క్షీణించిపోదా మీరు కొద్ది కాలంగా చాలా బలహీనంగా ఉన్నారు మధుసూదన హరే కృష్ణ మహామంత్రమే నా ఆహారం దాన్ని ఆనందంగా ఉచ్చరించడం వల్లనే ఇంకా ఈ ప్రాణం ఈ దేహాన్ని విడిచి వెళ్ళలేదు ఆహారం నాకు ముఖ్యం కాదు నా ప్రాణనాథుడైన శ్రీ చైతన్య మహాప్రభువుని నేను దర్శించుకోవాలి ఆయన్ని దర్శించుకున్న తర్వాత నా జీవితంలోని దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి మహాప్రభువులు ప్రతిదినమూ మిమ్మల్ని వచ్చి చూస్తున్నారు కదా స్వామి ఆ జగన్నాథుణ్ణి మిమ్మల్ని దర్శించుకోవడం అనేది మహాప్రభువుల వారి దినచర్యలలో ముఖ్యమైనది కదా స్వామి ఎందుకు మీరు అనవసరంగా కలత చెందుతున్నారు లేదు గోవింద ఈరోజు ఎప్పటిలా కాదు ఇంతవరకు నేను నేర్చుకున్న పాఠాలకు ఈరోజే చివరి పరీక్ష అందులో నేను విజయం సాధించాలంటే శ్రీ చైతన్య మహాప్రభువుని ఖచ్చితంగా నేను దర్శించుకోవాలి స్వామి మహాప్రభువు గారు వస్తున్నారు మహాప్రభు భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి భక్తవత్సలుడని అంటుంటారే అందుకు కారణం ఎప్పుడూ తన భక్తుల అభీష్టాన్ని పూర్తి చేసి ఆయనే వారిని కాపాడుతూ ఉండడమేగా కృష్ణుడికి మీకు ఎటువంటి వ్యత్యాసమూ లేదు నేను మిమ్మల్ని చూడాలనుకున్న మరుక్షణమే మీరు నా కళ్ళ ముందే ప్రత్యక్షమై నా కోరికని మన్నించారు ప్రభు హరిదాస్ ఇది జగన్నాథుడి ప్రసాదం స్వీకరించు మహాప్రభు నేనొక మహమ్మదీయ కుటుంబంలో పుట్టడం వలన ఆ జగన్నాథుని ఆలయంలోకి వెళ్ళి ఆయన్ని దర్శించుకోలేకపోయాను నిజానికి దానికి నేను అర్హుణ్ణి కూడా కాదు అయినా ఆలయ గోపుర శిఖరాన ఉన్న సుదర్శన చక్రాన్ని దర్శించుకోమన్నారు జగన్నాథుడు బలదేవుడు సుభద్రాదేవిని ఆ సుదర్శన చక్రంలోనే దర్శించుకునేలా చేశారు ప్రతిదినము ఆ జగన్నాథుని మహాప్రసాదాన్ని మీరే స్వయంగా తీసుకొచ్చి ఈ పాపి మీద కరుణ చూపిస్తున్నారు దీనికి నేను ఏమిచ్చే రుణం తీర్చుకోగలను మహాప్రభు ఏమిచ్చే రుణం తీర్చుకోగలను హరిదాస్ ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు హైందవుడిగా పుట్టిన కారణం చేత ఎంతోమంది జగన్నాథుడి దేవాలయంలోకి ప్రవేశించవచ్చు శ్రీ జగన్నాథుడు బలదేవుడు మరియు సుభద్రాదేవిని కనువిందుగా దర్శించవచ్చు కాని భక్తి లేక భౌతికంగా వారిని దర్శించుకోవడం వలన జగన్నాథుడు వాళ్లకి శిలగా మాత్రమే దర్శనం ఇస్తాడు కాని నీలాంటి స్వచ్ఛమైన భక్తుడికి
ఆలయంలోకి ప్రవేశించలేకపోయినా జగన్నాథుడు తానుగా నీ హృదయంలో దర్శనమిచ్చి తన ఉన్నతమైన రూపాన్ని నీకు చూపిస్తున్నారు. కోట్ల మంది జనులు ఆయన దర్శనానికి వెళ్ళినా నీలాంటి ఒక భక్తుడిని చూడటం వలనే జగన్నాథుడు తృప్తి చెందుతారు. హరిదాస్, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా దేహం బాగానే ఉంది, కానీ నా మనసు చింతనే బలహీనంగా ఉంది. ఏ, నీకే సమస్య ఉంది హరిదాస్? నేను రోజువారీ జపాన్ని పూర్తి చేయలేకపోవడమే నాకున్న ఏకైక సమస్య మహాప్రభు. హరిదాస్, నీకు వయసు మీద పడింది, నీ ఆరోగ్యం బాలేదు. ఇక నువ్వు రోజూ చేసే జప సంఖ్యని తగ్గించుకో. నువ్వు చేసిన జప ఫలితం వలన ఏనాడో నువ్వు ముక్తి పొందేశావు. ఇక నువ్వు రోజూ చేసే జప నియమాలను పాటించకపోయినా కూడా ఆ భగవంతుడు శ్రీకృష్ణుడి పావన పాదాలను నువ్వు చేరుకోవడం తథ్యం. లేదు ప్రభు, లేదు. నేను చేసిన జప ఫలితం వల్ల ఎలాంటి పుణ్యాన్ని మూటకట్టుకోలేదు. అనర్హుణైన నన్ను మీ సహోకుడుగా అంగీకరించారే, అదే నాకు దక్కిన చాలా పెద్ద పుణ్యం. మహాప్రభు, మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు. మీరు నన్ను కరుణించి నాకు మీరు ఇంకో ఉపకారం చేయాలి. ఏమి ఆశ్చర్యం! ఇంతవరకు నా నుంచి ఏవీ కోరుకోని నువ్వు మొట్టమొదటిసారిగా ఒక వరాన్ని కోరుకున్నావు. ఏం కావాలో అడుగు, అడుగు హరిదాస్. మీరు భూమి మీద అవతరించడానికి కారణం సార్థకత అయింది. ఈ ధరణి మీద ఉన్న పలువురు హరే కృష్ణ మహామంత్ర రుచిని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇక రాబోయే కాలంలో ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు హరే కృష్ణ మహామంత్రాన్ని పాడి ఆడతారన్న వరాన్ని మీరు ఎప్పుడో ఇచ్చేశారు. వీటన్నిటిని బట్టి చూస్తే మీరు ఈ భూమి మీద చేస్తున్న అద్భుతమైన లీలలకి ఏదో ఒకరోజు ముగింపు ఏర్పడుతుందని నాకనిపిస్తోంది. మీరు ఈ భూమి మీద నుంచి అంతరించిపోతే చూసే శక్తి ఖచ్చితంగా నాకు లేదు మహాప్రభు. అంతకు ముందు మీ నగుమోమును తిలకిస్తూ మీ పాదాల చెంత చేరి దాసుడనై హరినామాన్ని ఉచ్చరిస్తూనే నా ప్రాణాలు పోయేలా వరమివ్వండి స్వామి. దయచేసి ఆ వరాన్ని నాకు ప్రసాదించండి మహాప్రభు, ప్రసాదించండి మహాప్రభు. భీష్మ పితామహుడు లాగా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ భౌతిక శరీరాన్ని వదిలి వైకుంఠ ప్రాప్తి పొందొచ్చు. కాని నీలాంటి స్వచ్ఛమైన భక్తుడి సాంగత్యం వల్లే నేను ఈ భూమి మీద నివసిస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావంటే నువ్వు నాకు చేసే పెద్ద ద్రోహం అయిపోతుంది. మీరే భగవంతుడు శ్రీకృష్ణుడని నాకు బాగా తెలుసు మహాప్రభు. ఒక సరాసరి సన్యాసిలా అందరితో ప్రవర్తించి అభక్తుల్ని తమ మాయాశక్తితో తికమక పెడుతున్నట్టు ఎందుకు నన్ను కూడా ఏమారుస్తున్నారు? జార్ఖండ్ ప్రదేశపు అడవులలో మీరు చేసిన నామ సంకీర్తనాన్ని విని మృగాలు పక్షులు ముక్తి గడించాయి. నేను పురుగు కంటే హీనమైన వాణ్ణి మహాప్రభు. నేనేదైనా తెలియక తప్పు చేసుంటే దయచేసి నన్ను క్షమించి నా కోరిక తీర్చండి మహాప్రభు, పూర్తి చేయండి. ఇదే హరిదాస్ యొక్క గొప్పతనము. గొప్ప భక్తుడిగా ఉండి కూడా తనని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతనిలా జీవించగలరు? నిద్రాహారాలు మానేసి ప్రతిదినము 300,000 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాడు. హరిదాస్ ఒక చింతామణి రత్నం లాంటివాడు. తన పక్కకు చేరే అన్ని వస్తువుల్ని చింతామణి రత్నం ఎలా బంగారంగా మారుస్తుందో ఈ భూమి మీద పుట్టిన అందరు జనులను హరిదాస్ తన భక్తితో కృష్ణ భక్తులుగా మార్చే శక్తి గలవారు. అసూయతో రామచంద్రకాంత్ అనే జమీందారు పద్మిని అనే ఆవిడను హరిదాస్ని లొంగతీసుకోవడానికి పంపించారు. కాని హరిదాస్ నోటి నుంచి వచ్చిన హరే కృష్ణ మహామంత్రాన్ని విన్న తర్వాత వేశి అయిన పద్మిని శ్రీకృష్ణుడి నిత్యదాసిగా మారిపోయింది. 22 సంతలలో కాపలాదారులు కొరడా దెబ్బలతో కొట్టినా కూడా ఎంతో భక్తితో హరినామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు.
ఎవరు హరిదాస్కి సాటి రాగలరు? వైష్ణవుడు ఇలాగే ఉండాలని చాటి చెప్పి ఈరోజు మరణంలో కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాడు. హరిదాస్, నీ అభీష్టం ప్రకారమే ఈ భౌతిక శరీరాన్ని వదిలి నువ్వు వెళ్ళిపోవచ్చు హరిదాస్. శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య. హరిదాస్, హరినామాన్ని ఉచ్చరించడంలో నీకు సాటి ఇక ఎవరు ఉండరు, ఉండబోరు. నువ్వు నామంతోనే జీవించావు, నామాన్నే శ్వాసించావు, నామాన్నే భుజించావు, నామాన్నే అందరి నోట పలికించావు. హరినామానికి ఆచార్యుడిగా మెలగడం వల్ల నామాచార్య అనే బిరుదుని నీకు ప్రదానం చేస్తున్నాను. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Krishna Krishna.